గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు టొబాకో కంట్రోలర్ అండ్ డీ అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. సిగరెట్, మద్యం, గుట్కా వంటివి మానాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406666036 నెంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం కదండి ఇయర్ ఎండింగ్. సో ఫుల్ అందరూ పార్టీస్లో ఉంటారు. పార్టీ అని అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వకాల రోజుల్లో పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇంట్లో ఏదైనా వంటలు చేసుకుని స్పెండ్ చేసేవారు. ఈ రోజుల్లో చూసినట్లయితే మొత్తం అందరూ కలిసి డ్రింకింగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ పార్టీ. సో ఇది ఫ్యాషన్ అనుకోవాలా? ఇదంతా బ్యాడ్ హ్యాబిట్సే కదా, ఫ్యాషన్ అనుకోవాలా? ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మారుతున్న ట్రెండ్ మీరు అన్నట్టు గతంలో మనము గమనిస్తే ఈ వ్యసనాలన్నీ కూడా ఎస్పెషల్లీ ఆల్కహాల్ సోషల్గా అసెప్టెన్స్ లేదండి. అంటే ఇది ఒక వ్యసనం అనుకునేవాళ్ళు గతంలో పోలిస్తే. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఆల్కహాల్ కూడా సోషల్గా అసెప్టెన్స్ వచ్చింది. అంటే ప్రతి ఫంక్షన్లో కూడా దాన్ని అవైలబిలిటీగా పెట్టడము. సో ఆ విధంగా చాలామంది ఇది ఒక వ్యసనం అనుకోవడం లేదు. సో ఎస్పెషల్లీ ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం అనుకున్నప్పుడు ఇప్పుడు రేపు 31st, ఎల్లుండి జనవరి 1st. సో ఈ దశంలో ఇలాంటి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు యువత ఎస్పెషల్లీ ఈ మద్యపానము అదేవిధంగా డ్రగ్స్కు ఎక్కువగా అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సరదాగా మొదలుపెట్టే విధంగా అకేషన్స్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ అండి. మన కల్చర్ తీసుకుంటే మన కల్చర్లో ఇలాంటివి చాలా దూరం ఉంటాయి. ఇవి అసలు లేవు మన కల్చరు. ఇవన్నీ వెస్ట్రన్ కల్చర్ మోజులో యువత ఈరోజు మద్యం, మాదక ద్రవ్యాలు వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ వీటికి తోడు ఈ వెస్ట్రన్ కల్చర్ ప్రభావం చూడండి. ఈ జనవరి 1st బర్త్డేలు కానీ తర్వాత ఈ అకేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మద్యం అనేది తప్పకుండా ఉంటుంది. సో ఆ మధ్యాహ్నం ఉన్నప్పుడే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ యువత ఎస్పెషల్లీ యువత ఇలా కలిసి నైట్ అక్కడే ఎంజాయ్ చేయడం కానీ ఆ హోరెత్తే సంగీతంలో ఈ డీజేస్ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం. ఈ సంస్కృతి పెరుగుతూ వచ్చే కొద్దీ వ్యసనాలు ఎక్కువవుతున్నాయి. ఈ వ్యసనాలు ఎక్కువైతూ వచ్చే కొద్దీ ఈ వ్యసనాల ప్రభావం ఆ వ్యక్తి మీదగా అదేవిధంగా ఆ ఫ్యామిలీ మీద సమాజం మీద కూడా తప్పకుండా దాని నెగటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉందండి. ఓకే. ఫస్ట్ కాలర్ అనంతపురం నుండి శ్రీజ గారు. నమస్తే అండి శ్రీజ గారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడాలని ఫోన్ చేశానండి. మాట్లాడండి, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి? సార్, మా వారు గుర్తు బాగా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు సార్. ఓకే, చెప్తే ఏదైనా చెప్తే అంటే యాక్సెప్ట్ చేయడానికి మానరు. సొల్యూషన్ ఏమైనా చెప్తారని. ఏది డ్రింక్ తీసుకుంటాడమ్మా? గుట్కా అంటే గుట్కా అలవాటు ఉంది. ఓకే ఓకే. అంటే ఫస్ట్ వ్యసనాలు ఏవైనామా వాళ్ళకు ఉపయోగించే వాళ్ళకు దాని ఉపయోగము లేదు, ఇది అవసరం లేదని వాళ్ళకి కనిపించాలి అండి. అంటే వాళ్ళు ఒప్పుకోవాలా? ఒప్పుకున్నట్లయితే తప్పకుండా దాని నుంచి మనం మానిపించి దూరం తీసుకురావచ్చు. ఉపయోగించే వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టు. బానిస అంటే ఒప్పుకోరు, వ్యసనం కాదనుకుంటారు. ఏదో సరదాగా తీసుకుంటాం, టైంపాస్ తీసుకుంటాం అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మానిపించడం చాలా కష్టం. కాకపోతే మీరు ప్రయత్నం చేయండి వాళ్ళను ఒప్పించడానికి. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ వ్యసనాలలో వ్యసన కల్చర్లో ఏమవుతుందంటే ఇలాంటిది అవసరం కూడా కంపల్సరీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఆర్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక వ్యసనం స్టార్ట్ అవుతుందంటే కౌన్సిలింగ్ అనేది వైఫ్ నుంచి పిల్లల నుంచి తప్పకుండా స్టార్ట్ అవుతుందండి. సో ఈ కౌన్సిలింగ్ వాళ్ళు ఒప్పుకొని దాని నుంచి బయటికి రాగలిగితే వీళ్ళని దగ్గరలో డిఅడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఈ వ్యసనాలు చిన్నగా ఉన్నప్పుడే మొదలుపెట్టినప్పుడే మనం వాటిని తగ్గించుకోగలిగితే సో ఈరోజు క్యాన్సర్, హార్ట్ అటాక్స్, పెరాలసిస్ ఇవన్నీ జబ్బులు రావడానికి గుట్కాలు ఇవన్నీ కారణం ఎక్కువగా. 90% క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్లు ఎస్పెషల్లీ రావడానికి గుట్కానే ప్రధాన కారణము. సో ఈ గుట్కాలు లేకపోతే క్యాన్సర్లు తగ్గిపోతాయండి. సో కాబట్టి అతనికి మానలని ఉంటే లేకపోయినా కూడా మీరు ఒప్పించి ఎలాగోలా డాక్టర్ల దగ్గరికి కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకెళ్తే వీళ్ళకి. ఎందుకంటే ఈ గుట్కా తినడం వల్ల ఈ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియవండి చాలామందికి. అందుకోసం వీటికి అలవాటు పడతారు. సో వీళ్ళకి ఆడియో విజువల్ సెషన్స్, కౌన్సిలింగ్, మెడికేషన్ వీటి ద్వారా మనం తప్పకుండా మానిపించవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ తుని నుండి చక్రధర్ గారు. నమస్తే అండి చక్రధర్ గారు. చక్రధర్ గారు కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. నవేడేస్ మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా యువత సిగరెట్కి ఎక్కువ బానిసలు అవుతున్నారు. కొంచెం ఇంటర్ ఏజ్ పిల్లలకు వచ్చేసరికి కంపల్సరిగా సిగరెట్ను ఒక ఫ్యాషన్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఎందుకు సిగరెట్కి అలవాటు పడుతున్నారు? ఇది ఫ్యాషన్ అనేది తప్పకుండా మొదటి నుంచి ఉందండి. ఎందుకంటే ఈ ఫ్యాషన్ ఇదివరలో ఇప్పుడు మనం యాడ్స్ గమనించడం లేదు కానీ 15-20 ఇయర్స్ బ్యాక్ గమనిస్తే మనము పేపర్లో హీరోస్ వీళ్ళందరూ యాడ్స్ ఇచ్చేవాళ్ళు. స్మోక్ చేస్తూ ఆ యాడ్ ఉండేది, పక్కన ఒక మంచి అందమైన అమ్మాయి ఉండేది,
అదే విధంగా ఒక మంచి బలమైన గుర్రం ఇలాంటివి పెట్టి యాడ్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అవి తీసుకోవడం వల్ల మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనేది ఒక భ్రమలో యువతను ఎస్పెషల్లీ స్టిమ్యులేట్ చేసేవాళ్ళు. అది చూసిన దాని ప్రభావం నుంచి చాలా యువత ఈ విధంగా ఆకర్షణ వాటికి బానిసవుతున్నారని ఈ యాడ్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా సిగరెట్ అనేది ఒక ఫ్యాషన్ మత్తులో మొదలు పెడుతున్నారు, దానికి తర్వాత బానిస అవుతున్నారు. అదేవిధంగా పీర్ గ్రూప్ ప్రెజర్స్ అయితే ఉన్నాయో, ఈ పక్క వాళ్ళు ఫ్రెండ్స్ మొదలు పెడుతున్నారని వాళ్ళని చూసి అనుకరించడం ఒకటి. సో ఈ విధంగా అదే ఇంకా టొబాకో రిలేటెడ్ అంటే ఈ గుట్కా చివో ఎస్పెషల్లీ ఓరల్ ఈ చీవింగ్ అంతా కూడా గుట్కా టొబాకో గుట్కా కానీ కైని ఇవన్నీ కూడా టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే పంటి నొప్పిని తగ్గించుకోవడానికి మన భారతదేశంలో ఉన్న దివ్య ఔషధం కనిపెట్టినది ఏమంటే టొబాకో కైని కానీ గుట్కా కానీ అక్కడ పెడితే ఆ పంటి నొప్పి ఉండదు. సో ఆ విధంగా పంటి నొప్పి తగ్గించుకోవడానికి మొదలు పెట్టడం. సో ఇవన్నీ కూడా రకరకాల కారణాల వల్ల ఫ్యాషన్ వత్తు కావచ్చు, ఒక ఆరోగ్య సమస్యను అధిగమించబడడానికి కావచ్చు, ఈ విధంగా వీటికి అన్నింటికి అలవాటు పడుతున్నారండి. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుండి భరత్ కుమార్ గారు. నమస్తే అండి భరత్ కుమార్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్. నా పేరు భరత్ కుమార్ సార్. ఓకే. మా బ్రదర్ సార్, మా అన్నయ్య బాగా సిగరెట్ తాగుతాడు సార్. మరి పళ్ళు మొత్తం ఎల్లో కలర్ లో అలా కనిపిస్తున్నాయి సార్. ఎంత మానేమన్నా మానేట్లేదు సార్. దానికి ఏమైనా చెప్తారేమో కాల్ చేశాను సార్. అంటే ఇప్పుడు జనరల్ గా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు ఏమైతే వాళ్ళకి అనిపించాలండి, ఇది వదిలేసుకోవాలి అనిపించినప్పుడు. ఎందుకంటే ఇది సాధారణ డిజార్డర్స్ అనుకోండి, ఇప్పుడు చర్మ వ్యాధులు, ఆస్తమాను లేకపోతే క్యాన్సర్ లాంటి జబ్బులు ఏ పేషెంట్ అయినా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, దాని ట్రీట్మెంట్ తీసుకోవడం 100% తగ్గిపోవాలనుకుంటారు. అయితే ఈ వ్యసనాలు అనేది ఎందుకు ఈ విధంగా మరి వాళ్ళు అలవాటు పడుతున్నారు, వాళ్ళు వదిలేసుకోవాలని ఉండదు. అయితే దీని ఎందుకు అండర్లైనింగ్ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వ్యసనానికి 5 దశలు ఉంటాయండి. అంటే డినైల్ అంటే ఈ మొదటి దశ అంటే వ్యసనం అనుకోరు, 100 కాదు 150 సిగరెట్లు తాగే వాళ్ళు కూడా వ్యసనం అనుకోరు. అదేవిధంగా యాంగర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమైతే అంటే ఒకరు చెప్పినప్పుడు సీరియస్ కావడం, వాళ్ళ మీద వాళ్ళు చెప్పేట వినరనమాట, మీరు చెప్తే నేను వదిలేను, నేను ఎప్పుడు వదిలేయాలనుకుంటాను అప్పుడు వదిలేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా డిప్రెషన్ స్టేజ్ అంటే ఈ 3rd స్టేజ్ అంటే ఈ దశలో ఉన్న వాళ్ళు పోస్ట్పోనింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఒక జనరల్ ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటారు, లేకపోతే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ వరకు ఇంకా తాగుతూ వెళ్ళడం అనమాట. అదేవిధంగా 4th ఇస్ బార్గెనింగ్ అంటే ఒక 10 రోజులు వదిలేసి మళ్ళీ మొదలు పెట్టడం విధంగా జరుగుతూ ఉంటుంది. 5th అసెప్టెన్స్ అంటే వాళ్ళైతే ఫైనల్గా వదిలేసుకోవాలని వదిలేసుకుండే ఛాన్స్ ఈ దశలో మాత్రమే ఎక్కువ ఉంటుంది. మొదటి 4 దశల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది డిజార్డర్స్ ద్వారా. అదేవిధంగా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే వదిలేసుకొని బాగుపడాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఒక వ్యసనము ఎందుకు మొదలు పెడుతున్నారనే దానికంటే కూడా ఎందుకు వదిలేయలేకపోతున్నారనేది మనం స్టడీ చేయాలండి. సో కాబట్టి ఇటువంటి వారిని ఆయనకు అతనికి అది ఆరోగ్యానికి హానికరం అనిపించడం లేదు. మీరు అనుకుంటున్నారు ఎలాగోలా మానిపించాలన్నప్పుడు తప్పకుండా వాళ్ళను డాక్టర్ దగ్గర తీసుకుపోతే కౌన్సిలింగ్ అండ్ థెరపీ ద్వారా తప్పకుండా మానిపించవచ్చు అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి రవిసుందర్ గారు అండి. నమస్తే అండి సుందర్ గారు. నమస్తే అమ్మా, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు, జయరామ్ రెడ్డి గారు, నమస్తే అండి. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ యువత ఈ కుర్రాళ్ళంతా సార్ మెల్లింగా ఒక సిగరెట్ తో మొదలెట్టుకుని సార్ కాలేజీలో కానీ ఆ తర్వాత మెల్లింగా అక్కడి నుంచి గుట్కాలోకి, గుట్కా నుంచి మందుకి బానిసలు అయిపోతున్నారండి. నేను రోడ్డు మీద ఈ కుర్రాళ్ళని చూసి వాడు స్టైల్ గా సిగా గుట్కా ప్యాకెట్ కట్ చేసి నోట్లో వేసుకుంటూ ఉంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. పిలిచి చెప్తూ ఉంటాను బాబు నోటి క్యాన్సర్ అది వస్తూ ఉంటాయి అని. ఇలా ఒక సిగరెట్ తో మొదలై ఇలా వీళ్ళు 3 స్టేజ్లు దాటి చివరికి 3 బానిస అయిపోతున్నారు. ఇటువంటి వాళ్ళని చేయడానికి సమాజంలో మన బాధ్యత ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తోంది, లేకపోతే వీళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్లు హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడున్నాయి కొంచెం చెప్పగలుగుతారా? సార్ తప్పకుండా, మీలాంటి వాళ్ళు యాక్చువల్లీ సమాజము మంచి కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా తయారైపోయి ఇటువంటి, ఎందుకంటే మీరు చెప్పారు ఈ 3 దశలే కాదు ఇప్పుడు 4వ దశ కూడా వచ్చిందండి. డ్రగ్స్, కొకైన్, హెయిర్ ఆయిల్, చెరస్ ఇలాంటి డ్రగ్స్ కూడా మన సమాజంలోకి ఎస్పెషల్లీ మన హైదరాబాద్లోకి ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటిలో మనం క్రియాశీలకంగా ముందుకెళ్తూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలండి. మేము కూడా ఒక సొసైటీ ఫర్ డిఎడిక్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అంటే ఈ సొసైటీ ద్వారా మేము ఈ వీటి అలవాట్లు ఏవైతే ఉన్నాయి ఈ అలవాట్లన్నీ కూడా మానిపించడానికి 2002 నుంచి మేము ఈ ఫీల్డ్లోనే ఈ వ్యసనాల మీదనే వర్క్ చేస్తున్నామండి. మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మేము కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీరు అన్నట్లు ఒక సిగరెట్ మొదలుపెట్టే పిల్లవాడికి, గుట్కా మొదలుపెట్టే పిల్లవాడికి అవి ఆ తర్వాతి రోజుల్లో వ్యసనంగా అయిన తర్వాత ఎలాంటి రోగాలు వస్తాయని వాళ్ళకి తెలియదు. చాలామంది తెలియకపోవడం వల్లనే ఈ విధంగా అలవాటు పడుతున్నారు. సో వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఆడియో విజువల్ సెషన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా
ఏదైనా అప్పటికే బానిస అయ్యుంటే థెరపీ ద్వారా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా వాటిని మార్పించడానికి మేము సొసైటీ ఫర్ డి అడిక్షన్ అనే సంస్థ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కలిసి చేస్తున్నాం అండి. మీరు ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే మా సెంటర్లో సంప్రదించండి మీరు. సో మనమందరం కూడా కలిసి ఇటువంటి వాటి కోసం తప్పకుండా వర్క్ చేయొచ్చు అండి. రైట్ అండి. అబ్బాయిల్లోనే కాదు ఇప్పుడు అమ్మాయిల్లో కూడా సిగరెట్ అనేది వెరీ కామన్ అయిపోయింది. ఎందువల్ల అండి? సిగరెట్ అనేది అది ఇప్పుడు చెప్పినప్పుడు ఒక వ్యసనం అనేది మొదట్లో అబ్బాయిలు స్టార్ట్ చేయడం, ఆ విధంగా ఒక మార్కెట్ అనేది లేడీస్ ఎవరు ఉపయోగించకపోతే లేడీస్ సైడ్ ఒక మార్కెట్ అనేది ఉంది. ఆ మార్కెట్ను బిజినెస్ పెంచుకోవడానికి ఉమెన్ ఒక ఫ్యాషన్ మత్తులో హై స్టేటస్ సింబల్గా మొదలు పెడుతూ స్మోకింగ్, ఒక రిచ్ గర్ల్తో ఒక టీనేజ్ గర్ల్తో ఒక స్మోకింగ్ యాడ్ ఇవ్వడం కానీ సినిమాల్లో కానీ తర్వాత లేదంటే పేపర్లో యాడ్స్ ఇవ్వడం కానీ టీవీలో యాడ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వాటిని చూసిన యువత ఎస్పెషల్లీ అమ్మాయి ఆ స్టేజ్కి హై క్లాస్ స్టేజ్కి వెళ్ళినట్లు సిగరెట్ వెలిగించడం ఆ విధంగా మొదలుపెట్టి దానికి బానిస అవుతూ ఉన్నారండి. సో ఇవన్నీ ఫ్యాషన్ మత్తులో ఇవన్నీ అందుకుంటారు. మొదటి నుంచి కూడా ఇవన్నీ ఫ్యాషన్ మన సంస్కృతి కాదు, మన ఆచారాలు వ్యవహారాలు కాదు. ఇవన్నీ కూడా దూరం కావాలంటే మన ఆధ్యాత్మికతను మనం పునిపించుకోవాలి, మన సంస్కృతిని మనం పిల్లలకు చెప్పడం లేదు, సంస్కృతిని తెలియజేసుకోవాలి. ఫైనల్గా వీటన్నిటి ఈ సిగరెట్ గుట్కా మద్యం వీటి నుంచి డ్రగ్స్ నుంచి ఎటువంటి అనర్థాలు కలుగుతాయన్నది చైల్డ్ లైఫ్ నుంచే అంటే 6th క్లాస్ నుంచి 9th క్లాసు ఆర్ 10th క్లాస్ లోపలలే అబ్బాయిలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్కూళ్ళనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనము క్రియేట్ చేయడం వల్ల వాటి నుంచి తప్పకుండా ఈ యొక్క ఇంక్రీజ్ అయ్యే శాతం తగ్గిపోయే అవకాశాలు ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా సిగరెట్ తాగడం వల్ల కానీ డ్రింకింగ్ వల్ల కానీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందండి? తప్పకుండా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఇద్దరికి ఒకే విధంగా వస్తాయండి. అయితే అమ్మాయిలు ఇంకా ఎందుకంటే ఇప్పుడు యుక్త వయసు పిల్లలు అమ్మాయిలు మ్యారేజ్ కాకముందు సిగరెట్కు కానీ గుట్కా కానీ మద్యం కానీ వీళ్ళకి అలవాటు పడినట్లయితే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా దీని ప్రభావం వాళ్ళ మీద కూడా చూపే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు మానసికంగా ఎదుగుదల లోపించడం కానీ లేదా హార్ట్ డిజార్డర్స్ కానీ రెసిస్టెన్స్ పవర్ వీక్ ఉండడం కానీ లంగ్ డిజార్డర్స్తో కానీ కొన్ని అంగవైకల్యంగా పుట్టడం కానీ లేదా క్యాన్సర్ టెండెన్సీ ఎక్కువగా పిల్లలకు క్యాన్సర్ టెండెన్సీతో పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా తల్లికి అలవాటు ఉన్నట్టయితే పిల్లలు పుట్టిన పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఈ వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి ఏడుకొండలండి. నమస్తే అండి ఏడుకొండల గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. జయరామ్ రెడ్డి గారు సార్. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్. ఏంటి మీ ప్రాబ్లం సార్? నేను సిగరెట్లు తాగుతా ఉన్నాను సార్. సార్ రోజు ప్యాకెట్ పైన అవుతుంది. ఎందువల్ల సార్? మానుకోలేకపోతున్నా. రోజు ఎన్ని తాగుతున్నారు సార్? ప్యాకెట్ పైన అవుతున్నా సార్. ఓకే ఓకే. అంటే మానుకోలేకపోతున్నా అంటే తాగకపోతే ఏమవుతుంది సార్ మీకు సిగరెట్? ఏమో సార్ మెంటల్ గా ప్రవృత్తి వస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఇవన్నీ విత్డ్రావల్ సింటమ్స్ అంటే సిగరెట్లో నికోటిన్ ఉంటుంది. ఆ నికోటిన్ ప్రభావం నుంచి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసేప్పుడు ఎస్పెషల్లీ రెండు రకాల కెమికల్స్ డోపమైన్ అండ్ నార్ ఎఫ్ఎఫ్ అనే కెమికల్స్ రైజ్ అవుతాయి. రైజ్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే తాగబుద్ది కదా సార్? సార్ సార్ హెల్త్ ఏదైనా ప్రాబ్లంగా ఉంటే తాగబుద్ది కాదు. ఓకే ఓకే. అందుకోసమే ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు సిగరెట్ వదిలేస్తున్నారు. అదే రేపు ఏదైనా హార్ట్ అటాక్ క్యాన్సర్ వచ్చిందనుకోండి అప్పుడు తప్పకుండా వదిలేస్తారు కదా. సో కాబట్టి ఈ రోజే మీరు ఫీల్ కాండి, ఈరోజు ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి మీకు, రేపు నుంచి మీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా సిగరెట్ ఉపయోగించే వాళ్ళలో 70% మందికి క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ పెరాలిసిస్ కానీ ఏదో ఒక జబ్బు రావచ్చు అండి. అలా జబ్బు రాని పక్షంలో 15 నుంచి 20 సంవత్సరాల ముందు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిగరెట్లు ఆరోగ్యానికి చాలా హానికరము. మీరు ఈరోజు వదిలేసినా కూడా 15 ఇయర్స్ పడుతుంది మీరు నార్మల్ నాన్ స్మోకర్ అంటే నార్మల్ కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈరోజు సిగరెట్లు వదిలేసుకోగలిగితే వచ్చే కాలం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు వదిలేసుకోకపోతే వదిలేసే రోజు అనేది ఒక క్యాన్సర్ హార్ట్ అటాక్ వచ్చినాక వదిలేసి కూడా వేస్ట్ అవుతుంది, జీవితం వేస్ట్ అయిపోతుంది. సిగరెట్ ఎప్పుడైతే మీకు అవసరం లేదు వదిలేసుకోవాలా తగ్గించుకోవాలనుకున్నప్పుడు టాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళాలండి. అంటే తగ్గించుకుంటూ రావడం, తాగే సిగరెట్లో రోజు 10 నుంచి 9 8 ఇలా రోజు 1 2 అలా తగ్గించుకుంటూ రావాలి. వీరేంతవరకు తగ్గించుకుంటూ రావాలి. టాంపర్ ఆఫ్ మెథడ్ అంటారు వీటిని. అది తగ్గించడం ఒకటి. ఎక్సర్సైజ్ అంటే ఈ సిగరెట్ నుంచి చెప్పాము ఇది నికోటిన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో కెమికల్స్ రైజ్ అవుతాయి. సో దాని నుంచి మీరు అలా తాగుతుంటారు కాబట్టి ఇది ఈ ఎఫెక్ట్ నార్మల్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్ యోగా వీటి నుంచి కూడా కెమికల్స్ అదే రేషియోలో నార్మల్గా స్టిమ్యులేషన్లో ఉండడం వల్ల మీకు మళ్ళీ దాని మీద అర్జీ క్రేవింగ్ తగ్గిపోతుందండి. సో టాంపర్ ఆఫ్ మెథడ్లో ఎక్సర్సైజ్ చేస్తూ వీలైనంత వరకు తగ్గించుకుంటారండి. మీకు కష్టమైనప్పుడు తప్పకుండా మీకు ఎప్పుడైతే అనిపించిందో ఇది అవసరం లేదన్నప్పుడు డిఎడిక్షన్ సెంటర్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తప్పకుండా వదిలేసేయచ్చు అండి. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.